హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ లింకులపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. వెంకట్ ఫ్లాట్ లో ఉన్న ఇద్దరు యువతుల వివరాలు సేకరించిన పోలీసులు వాళ్ళని ఢిల్లీకి చెందినవారిగా తేల్చారు. సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని ఇద్దర్ని వెంకట్ హైదరాబాద్ కు రప్పించినట్టు తెలిసింది. రెండు రోజుల నుంచి వెంకట్ ఫ్లాట్ లోనే ఈ ఇద్దరు యువతులు ఉన్నారు. అటు మాదాపూర్ లోని అపార్ట్మెంట్ లో మరోసారి పోలీసుల స్వాదాలు చేస్తున్నారు. ఫ్లాట్ లో మరికొంత డ్రగ్స్ ఉన్నాయేమోనన్న అనుమానంతో తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ వెంకట్ బాలాజీ పోలీసులకు చిక్కారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకోగా వారిలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. నిందితులు వెంకట్ బాలాజీ నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ పార్టీ జరిగిన రూమ్లో నాలుగు రకాల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్పాట్లో ఉన్నది కేవలం ఐదుగురు మాత్రమే. అక్కడ నాలుగు రకాల డ్రగ్స్ ఉండడం పైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ తీసుకోవటమే కాదు అమ్మినట్లు కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా ఆరాలు తీస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇద్దరు యువతుల్ని కూడా తీసుకొచ్చారు. వారి వివరాలు కూడా సేకరించారు పోలీసులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్, మాదాపూర్ డ్రగ్స్ కేసులో హెచ్న్యూ అధికారులు, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మొత్తం ఐదుగురు దొరికారు. కానీ అందులో డ్రగ్స్ పెడ్లర్స్గా డ్రగ్స్ని వినియోగిస్తున్నటువంటి ముగ్గురిని మాత్రం ఈరోజు అరెస్ట్ చేసినట్లు కూడా ప్రస్తుతమైతే పోలీసులు కొద్దిసేపటి క్రితమే పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బాలాజీతో పాటు సినిమా ఫైనాన్షియల్ నిర్మాతగా ఉన్నటువంటి వెంకట్ రత్నారెడ్డితో పాటు మరోవైపు మురళి వీరి ముగ్గురిని మాత్రము అధికారికంగా అరెస్ట్ చేసినట్టు కూడా హెచ్న్యూ అధికారులు ధృవీకరించారు. వారి ముగ్గురిని కూడా ప్రస్తుతమైతే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించామని మాత్రం పోలీసులు కొద్దిసేపు క్రితమే మీడియా పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా వెంకటరత్నతో పాటు అదేవిధంగా మురళి, అదేవిధంగా బాలాజీ వీరి ముగ్గురు కూడా డ్రగ్స్ పెడ్లర్గా ఉన్నారు. డ్రగ్స్ పెడ్లర్తో నేరుగా సంబంధాలున్నాయి. వీరు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ డ్రగ్స్ పార్టీని కండక్ట్ చేశారు. మాదాపూర్లో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ ఒక రూమ్లో ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ తీసుకొని మీరంతా కూడా డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారు. అయితే ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కానీ వారికి ఈ డ్రగ్స్కి ఎలాంటి సంబంధం లేదు. వారు ఇతర రాష్ట్ర ఢిల్లీకి చెందినటువంటి మహిళలు. కానీ వారు సినిమాలో అవకాశం ఇస్తామని వారిని ఇక్కడికి పిలిచారు. కానీ డ్రగ్స్ ఇక్కడ ఉన్నదని వారికి తెలియదు కాబట్టి వారిని మాత్రం అరెస్ట్ మాత్రం చూపలేదు. కేవలం ముగ్గురిని మాత్రమే ఈరోజు హెచ్న్యూ అధికారి, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు మాత్రం ఈ ముగ్గురిని మాత్రమే అరెస్టుని ధృవీకరించారు. వారిని అధికారికంగా అరెస్ట్ చేసినట్లు కూడా చూపారు. వీరి ముగ్గురిని మాత్రం ప్రస్తుతం అయితే రిమాండ్ కూడా తరలించామని మాత్రం పోలీసులు మాత్రం పత్రికా ప్రకటన విడుదల కూడా చేయడం జరిగింది. కోణంలో ఖచ్చితంగా సినీ పరిశ్రమకు చెందిన వారి పేర్లు బయటకు వస్తుంటాయి కదా. సో ఈ కోణంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కాల్ డేటా కూడా సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినీ పరిశ్రమకు ఏమైనా లింకులు ఉన్నాయంటున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే మనం అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వెంకటరత్నారెడ్డి. అతను ఒక సినిమా ఫైనాన్షియల్గా ఉన్నాడు. అనేక సినిమాలు కూడా అతను నిర్మాత కూడా వ్యవహరించారు. అయితే అతని కాల్ డేటా రీట్రైవ్ చేశారు. వాట్సాప్ కాల్ డేటా మొత్తం కూడా డిలీట్ చేశాడు కాబట్టి అతని కాల్ డేటా రీట్రైవ్ చేస్తే మరిన్ని విషయాలు కూడా వెళ్ళొకొస్తాయని మాత్రం అటు పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈరోజు దొరికినటువంటి డ్రగ్స్ నిందితుల వద్ద ఒక నాలుగు రకాల డ్రగ్స్ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. ఎందుకంటే కేవలం తీసుకోవడానికి మాత్రం, వీరు డ్రగ్స్ను సేవించడానికి మాత్రమే ఇక్కడికి రాలేదు. వీరు డ్రగ్స్ పార్టీ పేరుతో వీరందరూ కూడా డ్రగ్స్ని విక్రయించాలనే ఒక పక్క ప్లాన్తోనే డ్రగ్స్ మాదాపూర్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో వీరందరూ కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ పార్టీని కండక్ట్ చేయడం జరిగింది. ఆ పార్టీలో కొకైన్ 2.8 గ్రాముల కొకైన్తో పాటు ఎల్ఎస్డి 6, అదేవిధంగా 6 బ్లాడ్స్ అంటారు, అదేవిధంగా పిల్స్, అంటే డ్రగ్స్ సంబంధించిన కొన్ని పిల్స్, 25 పిల్స్ను కూడా స్వాధీనం చేసుకుని జరిగింది. మరోవైపు గంజాయి 2 ప్యాకెట్స్, అదేవిధంగా 72,000 నగదుతో పాటు 2 కార్లు, మొబైల్స్, దాదాపు 5 మొబైల్స్ కూడా ప్రస్తుతం అయితే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. అయితే వీరందరూ కూడా, అంటే ఒక డ్రగ్స్ని సేవిస్తే డ్రగ్స్ని తీసుకుంటే మాత్రం కొంత మరకే డ్రగ్స్ అక్కడ ఉంటుంది. కానీ ఒక నాలుగు రకాల డ్రగ్స్ని అక్కడ పెట్టారంటే వీరందరూ కూడా అది వేరే వ్యక్తులకు వినియోగించడం, అంటే విక్రయించడానికి మాత్రమే తీసుకొచ్చారు. కానీ హైదరాబాద్ నుంచి ఇదంతా కూడా నెట్వర్క్ ఏ విధంగా కొనసాగుతుంది, వీరు ఎక్కడి నుంచి అసలు డ్రగ్స్ తెచ్చారు, ఇదంతా కూడా ఫర్దర్గా దర్యాప్తు చేస్తామని మాత్రం పోలీసులు అఫీషియల్గా నిర్ణయించారు. అయితే వీరిని కస్టడీ ఇప్పుడైతే రిమాండ్ చేశారు. వీరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మాత్రం ఖచ్చితంగా
మరిన్ని విషయాలు ఎల్లకొస్తాయని మాత్రం అంట మీరు అన్నట్టు కష్టంగా డ్రగ్స్ కేస్ ఎక్కడ కూడా బయటపడ్డ దాని లింకులు మాత్రం సినీ ఇండస్ట్రీకి ఉంటాయి ఇటీవల కాలంలో మనం చూస్తాం కపాలి ప్రొడ్యూసర్ కేపి చౌదరి అరెస్ట్ తర్వాత పెద్దఎత్తున మరొకసారి సినీ రంగానికి సినీ పరిశ్రమకి డ్రగ్స్ లింకులు కూడా బయటపడ్డాయి మనం చూడొచ్చు చాలా మంది కేపి చౌదరి కాల్ లిస్ట్ లో చాలా మంది సినీ ప్రముఖుల లిస్టులు ఉన్నాయి కానీ వారిని మాత్రం ఇప్పటివరకైతే పోలీసులు విచారించలేదు వారికి నోటీసులు ఇచ్చారు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకైతే విచారించలేదు కానీ విచారించకపోవడం పట్ల కూడా పోలీసుల తీర్పుపై కొంత విమర్శలు కూడా తలెత్తున్నాయి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వెంకటరత్నారెడ్డి ఏదైతే ప్రొడ్యూసర్ గా ఉన్నారో అనేక సినిమాలకు ప్రొడ్యూసర్ గా ఉన్నారో ఆయన సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది అతను చాలా మందికి దాదాపు 3 నెలల నుంచి కూడా అతన్ని సంబంధించిన దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నారు ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఈవెంట్స్ కావచ్చు బెంగళూరులో జరిగిన ఈవెంట్స్ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఈవెంట్స్ కావచ్చు గోవాలో జరిగినటువంటి ఈవెంట్స్ కావచ్చు హైదరాబాద్ లో జరిగినటువంటి ఈవెంట్స్ కావచ్చు అనేక ఈవెంట్స్ కూడా ఇతనితో సంబంధాలు ఉన్నాయి అనేక ఈవెంట్స్ కి ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కూడా అతనిపై అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దృష్టి సారించారు ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా దృష్టి సారించే పక్కా సమాచారం మేరకే నిన్న రాత్రి అర్ధరాత్రి మాదాపూర్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో సర్వీస్ అపార్ట్మెంట్ లోకి వెళ్లి ఏకకాలంలో దాడులు చేయడం ఆ దాడుల్లో దాదాపు 5 ను గుర్తించారు కానీ అందులో 3 మాత్రం డ్రగ్స్ పెడ్లర్ గా ఉన్నారు మిగిలినటువంటి 2 మహిళలకు మాత్రం ఎలాంటి సంబంధం లేదని మాత్రం అధికారులు ధృవీకరించారు వారికి సంబంధించిన ఆధారాలు రికవరీ చేసుకుంటున్నారు ఈ వీళ్ళ వెంకట్కి బాలాజీకి మధ్య ఇంకెవరైనా మీడియేటర్స్ ఉన్నారా వీరు మెయిన్ డ్రగ్స్ పెడ్లర్ గా ఉన్నారు వీరు ఇతర రాష్ట్ర గోవా రాష్ట్రానికి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు కూడా కొంత ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు అయితే ఫర్దర్ గా వీళ్ళని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకి వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు ఈ రోజు అర్ధరాత్రి హెచ్న్యూ అధికారులు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు ఆపరేషన్ చేశారు ఖచ్చితంగా పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో చాలా వరకు పెద్ద నెట్వర్కే ఉంది కానీ వీరందరూ కూడా డ్రగ్స్ పార్టీకి నిన్న కేవలం 5 మాత్రమే అందులో ఇన్వాల్వ్ అయినారు ఇద్దరు మహిళలు కూడా సినిమా అవకాశ స్థానమని వారిని పిలిచారు కానీ వారికి ఇక్కడ డ్రగ్స్ ఉన్నట్లు కూడా ఇక్కడ డ్రగ్స్ వినియోగించడం కానీ ఇక్కడ డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు కానీ వారికి ఎలాంటి సమాచారం లేదు కాబట్టి వారిని మాత్రం ఈ కేసులో పక్కన పెట్టారు కేవలం 3 మాత్రమే అటు మురళి కావచ్చు బాలాజీ కావచ్చు అదేవిధంగా వెంకటరత్నారెడ్డి కావచ్చు ఈ 3 మాత్రమే అరెస్ట్ ధృవీకరించారు అధికారికంగా మరి కాసేపట్లో వారిని జ్యుడిషియల్ రిమాండ్ జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ తరలించారు కాబట్టి మరి కాసేపట్లో వారికి సంబంధించిన దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది వారిని మళ్ళీ కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని మాత్రం పశ్చిమతే హెచ్న్యూ అధికారులు ప్రస్తుతం అయితే దీనిపై ఇంకా అనేక కోణాల్లో అయితే కాల్ డేటా అతని వాట్సాప్ కాల్ డేటా కావచ్చు అతని మొబైల్ చాట్ కావచ్చు ఎవరెవరితో టచ్ లో ఉన్నాడు ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశారు అతని మొబైల్ ఉన్నటువంటి వాట్సాప్ డేటాను మొత్తం కూడా రీట్రైవ్ చేస్తే మాత్రం మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని మాత్రం హెచ్న్యూ అధికారులు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అతని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని భావిస్తున్నారు కాబట్టి చూడాలి మరి ఈ రోజు కానీ రేపు కానీ ఈ రోజు డిమాండ్ చేశారు కాబట్టి రేపు మరొకసారి అతని కస్టడీ కొరత పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలుసే అవకాశం ఉంది కస్టడీలో తీసుకొని విచారిస్తే మాత్రం మరిన్ని విషయాలు ఇంకా బయటపడే అవకాశం సినీ పరిశ్రమకు డ్రగ్స్ లింకులు మరొకసారి బయటపడ్డాయి కాబట్టి దీని గతంలో మనం చూసాం తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఇన్వెస్టిగేషన్ చేసింది అకున్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో పెద్ద ఎత్తున టీమ్స్ ఫామ్ చేసింది వాళ్ళు బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు కానీ వారిని మాత్రం కన్జ్యూమర్ గానే చూస్తూ ఆ కేసుని కొట్టేసిన తీరు కూడా మనం చూసాం అదే తరాలో మళ్ళీ ఇప్పుడు ఒకసారిగా కబాలి ప్రొడ్యూసర్ దొరకడం ఆ తర్వాత మరి కొన్ని రోజుల్లోనే ఇప్పుడు వెంకటరత్నారెడ్డి దొరకడం ఆ తర్వాత ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఒక ఎస్ఐ కూడా మనం చూడొచ్చు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్ఐ కూడా డ్రగ్స్ ని ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ దొరికినటువంటి తీరు కూడా మనం చూసాం అదాంటి ఈ నేపథ్యంలో ఈ హెచ్న్యూ అధికారులు మాత్రం చాలా సీరియస్ గానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో పాటు హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరి ఈ కేసులో వారిని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తే మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఓకే సునీల్, థ్యాంక్ యూ.